మభ్యపెట్టి భయపెట్టినటువంటి వ్యక్తుల పేరు తప్ప ప్రజలు ఓడిపోలేరని విశ్వాసంగా చెప్తూ అతి త్వరలోనే మేము పూర్తి చేయాల్సినటువంటి 90% కార్యాచరణలోకి ఉత్సాహంగా దిగబోతా ఉన్నాం సహకరించినటువంటి ప్రతి బిడ్డకు ప్రతి అన్నకు ప్రతి సోదరుడికి ప్రతి ఉద్యోగస్తుడికి ప్రతి మేధావికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇకనైనా మీడియా కూడా రెండు సూచనలు చేయదలుచుకున్నా కద్దరు బట్టలు వేసుకొని కార్లల్లో దిగే వాళ్ళను లీడర్లుగా గుర్తించడం దయచేసి బంద్ చేయండి ఎందుకంటే ప్రతి మనిషి లీడరే తీన్మార్ మల్లన్న 1650 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన క్రమంలో ఎంతమంది మీడియా సోదరులు సహకరించారో మీరు అర్థం చేసుకోవాలి నాకు సహకరించింది ప్రజలు నాకు సహకరించింది సోషల్ మీడియా మీ నుంచి పూర్తి స్థాయి సహకారం అందలే అందుకోసమే ఇవాల ప్రజలు ఆల్టర్నేట్ మీడియాను వెతుక్కుంటా ఉన్నారు ప్రతిపక్షాలు ఎలాగైతే ఆలోచించాలనో ఇవాల తెలంగాణలోని మీడియా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మీడియా యాజమాన్యాలకు చెప్తున్నా సోదరులగా చాలా మంది మీడియా సోదరులు నా కోసం పనిచేశారు నిజాయితీగా పనిచేశారు వార్తలు తెరకెక్కించాలన్న ప్రయత్నం చేశారు కానీ ఎక్కడ ఆగాలను అక్కడ కాగినాయి ఏమాగినా ఇది చాలా చిన్న ప్రయాణమే మేము వచ్చిన దాంట్లో కానీ మా ముందు సుదీర్ఘమైన ప్రయాణం ఉంది ఆ ప్రయాణంలో అంతిమంగా ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడుతూ ఆ కుర్చీలోకి ఒక సామాన్యుని తీసుకుపోయి కూర్చుండబెట్టే బాధ్యత నాది నేను ఈ ప్రజలకు హామీ ఇస్తా ఉన్నా థాంక్యూ సో మచ్ పోరాటం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటది అది రాజకీయ పార్టీ పరంగన మా ప్రజలు అక్కడికి చేరడం కోసం ఏ వాహనాలు అవసరమైతే ఆ వాహనాలు ఎక్కుతాం లేకపోతే మేమే 4 పైల గిరక తయారు చేసుకొని పోవాలనుకుంటే పోతాం సుదీర్ఘమైన ప్రయాణంలో నేను నాగార్జున సాగర్ ఎన్నికల్లో నేను పోటీ చేయబోతున్నానా నేను పోటీ చేయాలనా వద్దా లేకపోతే మా మిత్రులను ఎవరన్నా పెట్టాలా లేకపోతే ఇంకేమైనా చేయాలనేది మా టీం నిర్ణయం తీసుకుంటాం ఖచ్చితంగా ప్రతి రాజకీయాన్ని ప్రజల అవసరాల కోసం వాడుతూనే ఉంటాం అంటే మేము ఆ సైన్యాన్ని తయారు చేసే పనిలోనే ఉన్నాం ఆ సైన్యం పూర్తి స్థాయిలో తయారైన తర్వాత ఇప్పుడు మాకు తెలుసు ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ టార్గెట్ మా సైన్యం పైన ఉంటుంది ఏ వర్గాలు మద్దతు చేస్తారు ఏం కథ అనేది వాటిపైనే టార్గెట్ చేస్తారు మేమంతకు రెట్టించిన స్థాయిలోనే సమాధానాలు కూడా చెప్తూ వస్తాం సైన్యం తయారీ పనిలో ఉన్నాం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు కొద్దిమంది 10% మందినే చేయగలిగినాం ఇంకా పూర్తి స్థాయిలో చేసిన తర్వాత అసలైన యుద్ధం ఉంటుంది ఓట్లు చీల్చుకోవడం అనేది కాదు నేను ఒక నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు వాళ్ళు ఓట్లు చీల్చడం వల్ల మేము 3% తక్కువ ఓడిపోయినామని చెప్పడానికి వీలేదు వాళ్ళకి పోటీ చేసే హక్కు ఉంది పోటీ చేయాలని కోరుతా ఉన్నాం ఎక్కువ మందికి పోటీ చేసే అలవాటు రావాలి ఆ తత్వం నేర్పించాలి ఓటర్లు ఓట్లు వేయించుకునే లీడర్లుగా కూడా ఎదగాలని కోరుకుంటున్నాం కాబట్టి నేను దాన్ని పెద్దగా పట్టించుకోను అది చీలిపోవడమా లేకపోతే పేలిపోవడమా అనేది కాదు మా ఆకాంక్ష ఇవాల తీన్మార్ మల్లన్న పోలింగ్ కేంద్రంలో కూర్చున్నట్టు కాదు ఒక సామాన్యుడు తన ప్రతినిధిని ఆడ కూర్చోబెట్టి 5 రోజుల పాటు ఈ ప్రభుత్వాన్ని ముళ్ళు కర్రబెట్టి పొడుస్తా ఉండు 5 రోజుల పాటు ఈ ప్రభుత్వాన్ని ముళ్ళు కర్రబెట్టి పొడుస్తా ఉండు రాత్రి పగలు తేడా లేకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముళ్ళు కర్రబెట్టి పొడుస్తా ఉండు తీన్మార్ మల్లన్న కాదు అక్కడ కూర్చున్నది ప్రజలు కూర్చున్నారు ప్రజలు కౌంటింగ్ కేంద్రంలో కూర్చొని ప్రశ్నిస్తున్నారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు పారదర్శకంగానే జరిగాయని ఇక అయిపోయిన పెళ్లికి తాయిలాలు ఎందుకు ఇంకా గతంలో ఏంది బాధపడతా వీడియోలు బయట పెట్టినా దొంగ ఓట్లు నమోదు చేసిన వీడియోలు బయట పెట్టినా ఫేక్ ఓట్లు 17,000 తయారు చేసినని పెట్టినా ఇలా 17,000 ఫేక్ ఓట్లు లేకపోతే పల్లరాజేశ్వరరెడ్డి గెలుస్తుండేనా రైట్ సమస్య పరిష్కారానికి దారి చూపే పార్టీలకు ఏం చేసిరో ఇవ్వాలి ఈ ఎన్నికల్లో ప్రజలు చూస్తున్నారు కదా తీన్మార్ మల్లన్న సమస్యలు పరిష్కరించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు
ఇవాళ మేము డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టాలి ప్రభుత్వానని డిమాండ్ చేయడమే కాదు అవసరం వచ్చిన చోట కట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఏ పేదవాడు కూడా ఆకలితో నలమటించకుండా మా వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం మేము మాటలు కేవలం ప్రశ్నలు కాదు వాటికి సమాధానాలు కూడా వెతికే పనిలో ఉన్నాం అతి త్వరలోనే అతిపెద్ద సమాధానం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తాను పల్ల మీద ఏం పోరాటం అండి కేసీఆర్ మీద నా పోరాటం అవును కేసీఆర్ చుట్టాలు పెట్టిన కబ్జాలు పల్లరాయేశ్వర రెడ్డి పెట్టింది 0.5% కాదు 3 లక్షల ఎకరాల కబ్జా పెట్టి కేసీఆర్ చుట్టాలు మరి ఆ దియోదా మావలకు వంచొద్దా పల్లది ఎంత 0.15 ఎకరాలు అడ తెల్లాపూర్ కాడ మైహోం రామేశ్వరరావు కోటి రూపాయలు మింగిండు మరి దాని దియోదా అంటే ఇదంతా బాకీ ఉంది ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి మామగట ప్రజలు పార్టీలను నమ్మలే మల్లన్న మీరంతే మల్లన్న పనిచేస్తాడు మల్లన్న పరిష్కరిస్తాడు మల్లన్న ప్రశ్నిస్తాడు కాబట్టి ఇవాళ ప్రజలు 39వ నెంబర్ 7 ఉంది బ్యాలెట్లో అని ఎంకులాడుకొచ్చేసుకున్నారు అప్పుడు పూర్తి స్థాయిలో ప్రజలు అర్థం చేసుకోలేకపోయినారు నేను కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అర్థం కాలేకపోయినా ఇప్పుడు మల్లన్న ఏందో ప్రజలకు తెలుసు కాబట్టి నేను ఏమనుకుంటున్నా అంటే ప్రజల హృదయాల దగ్గర దాకా పోగలిగినాం నేను అప్పటి మల్లన్న అట్లే ఉండి ఇప్పటి మల్లన్న అట్లే ఉండు కానీ ప్రజలకు ఇప్పుడిప్పుడు అర్థమవుతా ఉంది ప్రజల దగ్గరికి మేము పోయి వాళ్ళ మనస్సులను ఒప్పిస్తా ఉన్నాం ఇట్లా జరుగుతుంది ఇదంతా వ్యవహారం జరుగుతుంది మీరు దయచేసి ఇది ఆలోచించండి అని మేము నిజాలు చెప్పినప్పుడు వాళ్ళు కన్విన్స్ అవుతా ఉన్నారు కాబట్టి మేము ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడు కొంత అప్డేట్ అయినాం 100% ఫక్తు రాజకీయాలు చేస్తాం 100% రాజకీయాలు చేస్తాం మేము ఓట్లు వేయం ఓట్లు వేయించుకునే రాజకీయాలే చేస్తాం